పలకడికి ఆట ఆడలేక గజ్జలు బాగా పాతగైనాయి. మోగుతలే వండడట ఒక ఆయనే. ఒక కాంగ్రెస్ మంత్రి కథ సుతం ఇప్పుడు గిట్లనే ఉంది. చేసే పని చక్కగా చేయక వాళ్ళు వంకలు పెడుతున్నారు, వీళ్ళు అట్లే చేస్తున్నారా అని ఏళ్ళు వేరే టోల దిక్కు చూపిస్తున్నారు. అట్లెట్లా అని ఆలోచన చేస్తున్నారా? ఈ వార్త చూడండి. జనాలకు మేలు చేయాలంటే, వాళ్ళ తిప్పలు తెల్లారేటట్టు చేయాలంటే మంచి మనసు ఉండాలి, చేయదగ్గ గుణం ఉండాలి. అంతేగాని చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు మనం చేసే పనులకు సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయాలి. 10 పైసల మందం పని చేసినా 100 రూపాయల గప్పాలు కొట్టాలి. అందుకే మనం వెనకబడిపోతున్నాం. ఎట్లనన్నా చేసి ఫేస్బుక్ లా, ట్విట్టర్ లా, ఇన్స్టాగ్రామ్ లా, వాట్సాప్ లల్లా అడ్డగోలుగా మనకు చిరుతలు వాయించేటోళ్ళు అర్జెంట్ గా కావాలి. ఇగో గిది కొండ సురేఖక్క ఆలోచించే తీరు. వీళ్ళు చేస్తున్న అంతులేని అభివృద్ధి మీద సోషల్ మీడియాలో అరుచుకునేటోళ్ళు ఎక్కువైనారని, మనం సుతం కొంతమందిని సోషల్ మీడియా కోసం సుద్రాయించుకోవాలి అని రేవంత్ రెడ్డి సార్ను అడిగిందట మంత్రి సురేఖక్క. ఒక మంత్రి ముఖ్యమంత్రిని అడిగితే నా జిల్లాలో రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, మంచి దవాఖాన కావాలి, ఇవన్నీ చేసేందుకు పైసలు కావాలి అని అడుగుతారు. కానీ ఈ అక్క చూడండి ఏమడుగుతుందో. సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న దాడిని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి? అట్లేం లేదండి, మేము ఆల్రెడీ మేము సీఎం గారితో పెట్టాము. మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు, గాంధీ భవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కదా అక్క ఏమంటుందో, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ గిట్లనే ఎందుకుంటారో ఏందో, ఎందుకు ఇట్లా చేస్తారో అర్థమై పాడు కాదు. మీరు వచ్చిన 8 నెలల్లో జనాలు ఎక్కడ లేని తిప్పలు పడుతున్నారు. గల సంగతి జరా చూడుండ్రి, కరెంటు, నీళ్లు, హాస్టళ్లు, దవాఖాన్లు, పింఛన్లు, ఇట్లా మస్తు పంచాయతీలున్నాయి తెంపేటి. గవి విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. వాళ్ళను ఉల్టా తిట్టనీకే మంది కావాలనే పంచాది ముంగటేసుకుంటే ఎట్లక్క? అవును గాని తెలివక అడుగుతున్నా, మీరు అన్ని సక్కంగా చేస్తే మంది మిమ్మల్ని మీ పార్టీని ఎందుకు తిరుతారు చెప్పుండ్రీ?